ఫ్రాన్స్ పరిస్థితి, స్వీడన్ పరిస్థితి, బ్రిటన్ పరిస్థితి ఇవన్నీ ఎట్లయిపోయిందంటే స్థానికులు పరాయి వారయ్యారు, పరాయి వారు స్థానికులయ్యారు. ఒకప్పుడు ప్రపంచ దేశాలని శాసించినటువంటి వాళ్ళు ఇప్పుడు ఆయా దేశాలు ఏ దేశాలనైతే వీళ్ళు అవమానించారో, లైట్ తీసుకున్నారో, తక్కువ అనుకున్నారో, ఆయా దేశాల వాళ్ళు వలసలు వచ్చేస్తే తమ దేశాలకి ఇదివరకటి రోజులు అయితే బానిసలుగా పెట్టుకోవాలి, ఇప్పుడు బానిసలుగా కాకుండా తక్కువ ఎక్కువ జీతాలు ఇస్తే మన వాళ్ళకంటే తక్కువ ఇవ్వచ్చు, వాళ్ళు అట్ట దొరుకుతారన్న ఉద్దేశంతో చేసుకుంటే అవి కాస్త ఏకమేకై గుర్తించే వరకు స్థానిక ప్రజల జీవనం మీదనే దెబ్బ కొట్టేటటువంటి పరిస్థితి వస్తుంది. తాజాగా ఈ ఫ్రాన్స్లో ఏమవుతున్నాయంటే ఈ రైళ్లలో వీటిలో టిక్కెట్లు కూడా కొనకుండా ఎక్కేస్తున్నారు, అలాగే హోటళ్లలో తినేసేసి డబ్బులు కట్టట్లేదు. ఏంటని అడిగితే దాడులే చేస్తున్నారు. చేస్తున్నటువంటి వాళ్ళందరూ వలసదారులుగా వచ్చినటువంటి వాళ్ళు. వాళ్ళని అరెస్ట్ చేస్తే ఆ దేశ చట్టాల ప్రకారం కేసులు పెట్టడానికి వీలేదు, మళ్ళీ వాళ్ళని శరణార్థి శిబిరం దగ్గర పెట్టాలి. దాంతో వాళ్ళు మళ్ళీ ఇట్లాంటి ఘాతుకాలకే పాల్పడుతున్నారు. నియంత్రణ లేని వ్యవస్థ అయిపోయింది. వాళ్ళు అడుగుతున్నారు ప్రభుత్వాన్ని, ప్రభుత్వాలు ఏమీ సమాధానం చెప్పు, ఏ చర్యలు తీసుకుంటారన్నది.